తర్వాత ఇందాక మీరు కన్సర్ట్లో కూడా స్టార్టింగ్లో చెప్పారు సాలూరు రాజేశ్వర గారి అబ్బాయిని, చక్రవర్తి గారి శిష్యుడిని అని. అంటే చక్రవర్తి గారికి అంత ఒక తండ్రి తర్వాత తండ్రి పొజిషన్ ఇచ్చారు. ఒక డిఫికల్ట్ క్వశ్చన్ అడుగుతాను, మీరు చక్రవర్తి గారి శిష్యుడిగా గర్వంగా చెప్పుకుంటారా, సాలూరు రాజేశ్వర గారి కొడుకుగా గర్వంగా చెప్పుకుంటారా? వండర్ఫుల్ క్వశ్చన్. కానీ ఇద్దరు నాకు, నాన్నగారు ఎంత గొప్ప, నా చక్రవర్తి కూడా నా దేవుడు అనమాట. నా చక్రవర్తి గారు ఎందుకంటే నన్ను ఎంతగానో ఆదరించిన మహా మనిషి చక్రవర్తి గారు, దేవుడు లాంటి మనిషి. అంటే నాన్నగారు సాలూరు రాజేశ్వర గారు బిడ్డగా కాకుండా నాలో ఉన్న టాలెంట్ని ఆయన గుర్తించి నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేశాడు. ఈవెన్ నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ చేసినప్పుడు నాతో చేయించేవాడు, ఏమైనా సాంగ్కి బ్యాక్గ్రౌండ్ చేయాలన్నా కూడా నాతో చేయించేవాడు. నేను అడిగితే కాదని ఇంతవరకు చెప్పలేదు, నన్ను అంతగా ఎంకరేజ్ చేసి ఒక మంచి పొజిషన్లో పెట్టాను నన్ను.